ఎంత కలపాలండి వేరుశనగ చెక్క? రెండు బస్తాలు అడిగిస్తాం. ఎకరానికి ఎన్ని సంచులు అండి? ఎకరానికి 10 సంచులు ఉన్నాయి. ఒక్కొక్క సంచిలో ఎంత మేత ఉంటుందండి? 10 నుంచి 12 కడుతున్నాం. అండ్ ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా సార్, ఏంటి సార్ ఈ హోల్స్? గ్యాప్ వచ్చి ఆ హోల్స్ పొడుస్తుంది, పొడిచినప్పుడు ఆ లోపల ఉన్న ఫీడు దాని నోట్లోకి వస్తుంది సార్. మీరు చెప్పారు మార్నింగ్ 7 to 9 మేము అయితే బస్తాలు కడతామని చెప్పారు కదా, ఎప్పుడు కల్లా కంప్లీట్ అయిపోతుంది అండి? సీజన్ లో అయితే మనం 2 గంటల కల్లా ఫీడ్ సార్. అందరూ ఇలాగే స్టాక్ పెట్టుకోవాలా సార్ మీరు? పెట్టుకోవాలండి, 20 టన్నులు పెట్టుకోవాలి. 20 టన్నులు మనకు 15 రోజులే వస్తాయి. ఈ మేత ఏ చేప మాత్రమే తింటుంది? ఆ చెరువులో రోహు అంటే మేము శిలావతి అంటాం. అట్లా వచ్చే హాయ్. ఫైనల్గా మన ఏపీ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కైకలూరు వచ్చేసాం. మీ అందరికీ తెలిసిందే మన కైకలూరులో ఈ చేపల సాగు రొయ్యల సాగు చాలా అంటే చాలా ఫేమస్. సో మనతో పాటు బొల్లింపల్లి కృష్ణ గారు ఉన్నారు సార్. నమస్తే అండి. నమస్తే అండి. మీ టైం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు, మీ పేరేంటి, మీ దేవురు చెప్పండి సార్. నా పేరు బొల్లంపల్లి కృష్ణారావు. మా ఊరు భైరవపట్నం, మండవెల్లి మండలం, ప్రజెంట్ ఏలూరు జిల్లా. ఏలూరు జిల్లా మారిపోయిందా సార్? మారిపోయింది. అయ్యో, ఏలూరు జిల్లా. ఓకే, నేను 4 ఇయర్స్ బట్టి ఆక్వాలో నేను గ్రాడ్యుయేషన్ చేశాను బీకామ్. బీకామ్ అయిన కానీ నేను 20 ఇయర్స్ నుంచే చేప పిల్లల సాగు మొదలుపెట్టా. అక్కడి నుంచి చేప పిల్లల సాగు 10 ఇయర్స్ చేసా, దాదాపు 100 ఏకర్స్ చేసేవాడిని. తర్వాత మామూలుగా పెద్ద చేపలు పెంచడానికి దాదాపు అప్పటి నుంచి ఇప్పుడు కూడా 100-150 ఏకర్స్ వరకు చేసా. ఇప్పుడు ప్రెసెంట్ అయితే తగ్గించాం, 40 ఏకర్స్ వరకే చేస్తున్నాం. 40, ఎందుకంటే ఏజ్ ఆల్రెడీ నాకు ఏజ్ 62 ఇయర్స్ వచ్చింది, అందుకని కొద్దిగా తగ్గించుకున్నా. నేను ఫస్ట్ పిల్లల సాగు చేసేవాడిని, తర్వాత కల్చర్కి వచ్చాను పెద్ద చేపలు పెంచడం. పెద్ద చేపలు అంటే కేజీ రోహు కేజీ ఉంటే, కట్లా 2 కేజీలు ఉంటే కానీ మనకి వ్యాపారం మనం హార్వెస్ట్ చేసుకోవడానికి, హార్వెస్ట్ చేయాలంటే మినిమం కేజీ ఉండాలి శిలావతి. కట్లాకి వచ్చేటానికి 2 కేజీస్ ఉంటేనే మన మార్కెట్లో మనకి ప్రైస్ అనేది బాగుంటుంది. ఫీడ్ అనగా ఫుడ్. ఈ చేపలకి ఎటువంటి ఆహారాన్ని మనం అయితే ప్రొవైడ్ చేయాలి? అసలు ఏంటి, ఏం పెడతారు? ఇప్పుడు బ్యాక్ చూసుకున్నట్లయితే చాలా మూటలు కట్టారు. ఆ మూటలు ఏంటంటే ఫీడ్ అన్నమాట. సో ఆ మూటల్లో ఎటువంటి ఫీడ్ని వేస్తారు ఇవన్నీ చూద్దాం. వాటి ధర ఎక్కడ లభిస్తాయి అన్నీ చూద్దాం. సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకోసం ఇక్కడ బస్తాలు ఉన్నాయి. ఈ బస్తాల్లో కంప్లీట్గా ఫీడ్ ఉంది. అండ్ ఆ ఫీడ్లో వేరే పదార్థాన్ని కూడా కలుపుతారంట. అవన్నీ ఏంటో ప్రాక్టికల్గా ఇక్కడే చూపిస్తాం మీకు, రండి. ఈ పక్కన ఉన్నది డిఓబి. డిఓబి అంటే పచ్చితవ్వ నుంచి ఆయిల్ తీసిన తర్వాత ఇది, దీన్ని డిఓబి అంటారు. డిఓబి ఈ తవుడు దొరికే ఫ్యాక్టరీలు అట్లా ఇటు వెస్ట్ గోదావరిలో ఉన్నాయి, ఈస్ట్ గోదావరిలో ఉన్నాయి, అటు మన మాకు బయట యూపీ నుంచి ఎంపీ నుంచి అక్కడి నుంచి కూడా వస్తుంటాయి. దీంతోపాటు ఫస్ట్లో అయితే పిల్లయ్యగానైతే ఫస్ట్ ఒక 1 మంత్ ఇది కట్టుకుంటే సరిపోద్ది. తర్వాత దీని ఈ తవుడుతో పాటు వేరిసిన చెక్క, గ్రౌండ్ నట్ కేక్, దాని నుంచి ఆయిల్ తీసేసిన చెక్క, ప్లస్ పత్తి గింజల పిండి, అది కూడా ఆ అన్నీ కలిపి ఆ మేతని మూటలోకి ఎత్తుకుని ఎకరానికి వచ్చి మినిమం 10 నుంచి 12 సంచులు మూటలు కట్టుకోవాలి ఆ చెరువులో ఉన్నట్టుగా. అట్లా 10 ఎకరాలు అయితే కనీసం రోజుకి 100 మూటలు కడతాం, అంటే మన మేతను బట్టి, మేత తీసుకునే దాన్ని బట్టి. ఇదైతే ఓన్లీ డిఓబి అండి. దీంట్లో ఇంకా 2-3 రకాలు మనం కలపాలి. కలిపితే కానీ ఒకటి డిఓబి పెడితే గ్రోత్లు రావు, అందుకని మనం ఇంకా దానికి కొంచెం మంచి ఫుడ్ అంటే వేరుశెనగ చెక్క కానీ. ఎంత కలపాలండి వేరుశెనగ చెక్క? వేరుశెనగ చెక్క అంటే ఫస్ట్లో ఇప్పుడు మేము ప్రస్తుతానికి ఒక బస్తా ఇస్తున్నాం, 70 కేజీలు ఇస్తున్నాం. అట్లా 1 మంత్ అయితే 2 బస్తాలు అడిగిస్తాం. అదే మనం పట్టుబడి దగ్గరికి వచ్చేవాడికి 20 ఎకరాలకి, తవుడు వచ్చేవాడికి 20 నుంచి 25 బస్తాలు వేస్తాం. అదే ఏర్శన చక్కు వచ్చేవాడికి 2 బస్తాలు వేస్తా అంటే 2 డెబ్బైలు. అదే పత్తి గింజల పిండి కూడా అట్లాగే. అది ఎలా అంటే ఈ పత్తి బస్తా కాటా ఉండదు, అది ఒక 2 బస్తాలు ఇస్తామండి. ఈ డిఓబి వచ్చేవాడికి 25 బస్తాలు ఇస్తామండి. ఎంత అండి డిఓబి? డిఓబి వచ్చేవాడికి వాళ్ళ ప్రజెంట్ కాస్ట్ 10 టన్నులు బండి 2 లక్షలు ఉందండి. వేరుశెనగ చెక్క? వేరుశెనగ చెక్క వచ్చి 70 కేజీలు, ఇవాళ 3200 ఉందండి 70 కేజీలు బస్తా. పత్తి గింజల పిండి కూడా అలాగే 2500 నుంచి 3000 ఉందండి. సో రోజుకి ఒకసారి అండి ఫుడ్? ఒకసారి అండి, చేపలకు ఒకసారి. ఏ టైంకి అండి? మార్నింగ్ 7:30 to 9. రైతులు బట్టి మేమైతే మళ్ళీ ఈ మ్యాత్ తీసుకోగానే అవగానే 4 గంటలకి మళ్ళీ ఆ సంచులన్నీ బయటికి తెచ్చేస్తాం. రేపుడికి అయితే ఆ సంచులో మళ్ళీ
ఒక రకమైన ఫంగస్ జిగురు జిగురు పట్టి అదేమంటే సంచి ఏపూట కాబట్టి తీసి బయట ఆరేస్తే మళ్ళా రేపుడి కాబట్టి పూర్తిగా ఆరిపోద్ది. అంటే నిన్న సాయంకాలం తీసిన సంచి రేపు పొద్దున కడతామండి, ఇవాళ పొద్దున కట్టం, నిన్న సాయంకాలం ఒకటి తీసింది రేపుడికి వస్తుంది. ఇక ఇవాళ మేత కట్టాడు కదండి, అవునండి, ఈ సాయంకాలం 4 గంటలకు తీసేస్తాడు. తీసేసి ఇక్కడ బయట ఈ పక్కన ఉన్నాయండి, అవునండి అవును, అట్లా ఏలాడు కడతాం అయ్యి. అంటే ఇవాళ నిన్న సాయంకాలం రాత్రి ఇవాళ పగలు అంతా బాగా ఫుల్ డ్రై అయిపోతాయి. దాన్ని సంచిలోకి ఎత్తితే చేపలు ఏంటంటే వేరే ఆ సంచి వాసన లేకుండా ఎప్పుడు కాబట్టి శుభ్రంగా ఆరబెట్టుకుని అందులో మేత ఎత్తి మేత పెట్టినట్టయితే శుభ్రంగా తీసుకుంటాయండి. ఎకరానికి ఎన్ని సంచులు అండి? ఎకరానికి ఇప్పుడు ఇందులో ఎకరానికి 10 సంచులు ఉన్నాయి. 10 సంచులు ఒక్కొక్క సంచిలో ఎంత మేత ఉంటుందండి? ఫస్ట్ లో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇప్పుడు మొన్న మేము 10 రోజులు అయింది దీంట్లో పిల్ల వేసి 10 బస్తాలే కడుతున్నాం, 10 నుంచి 12 కడుతున్నాం రోజుకొచ్చి. అప్పుడు ఏం వద్దంటే ఇందులో 1-5 కేజీలే వస్తుంది. ఇందులో 5 కేజీలు ఎకరానికి, 10 బస్తాలు బస్తాకి 5 కేజీలు. తర్వాత గ్రాడ్యువల్ గా మేతలు పెంచుతాం. అదే 2 నెలలు వచ్చినాడికి ఇప్పుడు 10 కట్టేది 15 వెళ్తాం. 3-4 నెలలు వచ్చినాడికి 15 నుంచి ఇంకా 2-3 బస్తా. అప్పుడు ఏమవుద్దు అంటే ఇందులో 10 కేజీలు వస్తుంది, మోట్లో 10 కేజీలు ఫీడ్ ఎత్తుదామండి. సో ప్రస్తుతానికి ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి రీసెంట్ గా వేశారు కాబట్టి 1 బస్తాలో 5 కేజీలు. అవును, అలా పెంచుకుంటూ వెళ్తారు. అవునండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేసి రీసెంట్ గా వేశారు, పట్టుబడికి ముందు ఎగ్జాంపుల్ గా 5 మంత్స్ అయింది, ఆ 5 మంత్స్ కి ఎంత వేస్తారండి? ఇందులో 10 కేజీలు పడుతుంది. ఆ విధంగా మీరు పెంచుకుంటూ వెళ్తారు. అండ్ ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా సార్, ఏంటి సార్ ఈ హోల్స్? ఆ హోల్స్ నుంచే చేప వచ్చి ఆ హోల్స్ పొడుస్తుంది. పొడిసినప్పుడు ఆ లోపల ఉన్న ఫీడు దాని నోట్లోకి వస్తుంది అండి, చేప మేత అట్లా తీసుకుంటది. సార్ మీరు చెప్పారు మార్నింగ్ 7 to 9 మేమైతే బస్తాలు కడతామని చెప్పారు కదా, ఎప్పుడు కల్లా కంప్లీట్ అయిపోద్దండి? అంటే అది ఎలా ఉంటది అంటే అండి, ఒక్కొక్క టైంలో క్లైమేట్స్ మారినాయి అనుకోండి, కొద్దిగా ఏదైనా మబ్బులు ఉండి ఏదైనా వర్షం పడినప్పుడు కొద్దిగా లేట్ అవుద్ది. మామూలుగా అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఈ సీజన్ లో అయితే మనం 2 గంటల కల్లా ఫీడ్ కంప్లీట్ అయిపోతుంది. సో ఆ విధంగా మీరైతే డైలీ ఒకసారి మాత్రమే కట్టుకుంటూ ఉండండి. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత పైకి తెచ్చి అండేస్తారు. అవును. ఆ తర్వాత ఇంకొకసారి మళ్ళీ రేపు వేరే బస్తాలతో ఫిల్అప్ చేసుకునే విధంగా అవును వేస్తుంటారు. సో డ్యూరేషన్ బట్టి మీరైతే పెంచుతూ ఉంటారు బస్తకింత అని చెప్పి. సార్ కొంచెం పొడుంది, కొంచెం గడ్డల కింద ఉండేది. ఇది ఫిలెట్ అండి, ఇలా ఉంటేనే మనకు మంచిది. అంత పొడుంది అనుకోండి హోల్స్ నుంచి కింద చెరులోకి జారిపోద్ది. ఓకే, జారిపోయిన వల్ల ఫీడ్ వేస్ట్ అవుద్ది. వేస్ట్ అవుద్ది ఎందుకంటే నేలకి వెళ్ళిపోయి వేస్ట్ అయ్యి ఒక్కోసారి ఏమవుద్ది అంటే చెరువు కూడా పొల్యూషన్ వస్తుంది. అందుకని మనకి 2% 80% ఈ ఫిలెట్ ఉండాలి. ఆ హోల్ నుంచి చేప హోల్ ని పొడిసి ఈ పిల్లెట్ ని నోట్లోకి లాక్కుంటది. సార్ అందరూ ఇలాగే స్టాక్ పెట్టుకోవాలా సార్? పెట్టుకోవాలండి. అంటే ఇప్పుడు చిన్నపిల్ల కాబట్టి మేము ఒక బండే పెట్టాము, అదే ఇంకా 1 నెల దాటితే 20 టన్నులు పెట్టుకోవాలి. 20 టన్నులు మనకు 15 రోజులే వస్తుంది. 1 నెలకు వచ్చి చేపలు పెరిగే కొలిది, మేత తీసుకునే కొలిది. ఇవాడ పది కడుతున్నాం కదండి, రేపు ఇల్లుంటే ఇంకో బస్తా పెంచుతాం. అట్లా గ్రాడ్యువల్ గా ఎవరి 5 డేస్కి ఒక బస్తా పెంచుకుంటా పోతాం. చిన్న టైంలోనే ఎక్కువ ఫీడ్ తీసుకుంటాయి. సార్ ఈ మేత ఎటువంటి చేపలకి? ఫర్ ఎగ్జాంపుల్ చేపల్లో చూసుకున్నట్లయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఓకే, సో మీ చెరువులో ఎటువంటి చేపలు ఉన్నాయి? ఈ మేత ఏ చేప మాత్రమే తింటుంది? మా చెరువులో రోహు అంటే మేము శిలావతి అంటాం, అట్లా వచ్చే ఈ 2 రకాలు వేసేవాడి మేము. ఇక్కడ ఉన్న మేత తౌడు ప్లస్ ఏర్శన చెక్క ప్రెజెంట్ అయితే ఈ 2 పెడుతున్నాం. తర్వాత ఇంకా కొద్దిగా 2 నెలలు గ్రోత్లో 600-700 సైజ్ వచ్చిన తర్వాత ఇంకో రకం మేత, పత్తి గింజల పిండి అని ఇంకోటి వేరే వేరే ఏదైనా ప్రోటీన్స్ ఉండేవి, గ్రాడ్యువల్ గల ప్రోటీన్స్ ఉండేవి పెంచుకుంటూ పోతాం. సో ఇదన్నమాట మ్యాటర్. ఇది జస్ట్ సింపుల్ వీడియో, కావాలని చిన్నగా షూట్ చేస్తూ ఉన్నాం. పూర్తి సమాచారం కావాలంటే మన ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉంది. సో ఫ్రీడమ్ యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో చూసుకున్నట్లయితే 900 కంటే ఎక్కువ కోర్సులు ఉన్నాయి.